సో మరి ఎందుకు సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేటువంటిది మనం హైదరాబాద్ లిబరేషన్ డేగా నిర్వహించుకుంటున్నాం అంటే ఇక్కడ గతంలో అంటే మన భారతదేశము పాకిస్తాన్ రెండు ప్రాంతాలు కూడా విడిపోయినప్పుడు కొన్ని ప్రాంతాలు ఇండిపెండెంట్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ఒక ప్రాంతం కానీ గుజరాత్లో ఉన్నటువంటి జూనగర్ అనేటువంటి ఒక ప్రాంతం కానీ జూనాగర్ అనేటువంటి ఒక ప్రాంతం అదేవిధంగా హైదరాబాద్ అనేటువంటి ఒక ప్రాంతం సో ఈ మూడు ప్రాంతాలు కూడా ఇండిపెండెంట్గా ఉండాలి అనే అనేటువంటి ఒక ఆలోచన చేసిన చేసిన తర్వాత ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతాన్ని ప్రాంతం అనేటువంటి దాన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అనేటువంటి ఒక ఒప్పందంతో జమ్మూ అండ్ కాశ్మీర్ని మన భారతదేశంలో విలీనం చేసుకున్నాం దాని తర్వాత జూనాగర్ అనేటువంటి ప్రాంతానికి కూడా మన భారతదేశంలో మనం విలీనం చేసుకోవడం విలీనం చేసుకోవడం జరిగింది దాని తర్వాత హైదరాబాద్ వరకు వచ్చేపాటికి ఆ హైదరాబాద్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు నిజాములు సో ఈ నిజాములు ఎవరైతే ఉన్నారో వారు హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు అప్పుడు కేంద్ర ప్రభుత్వం సో ఆ టైంలో ఆపరేషన్ పోలో అనేటువంటి దాన్ని ఆపరేషన్ పోలో అనేటువంటి దాన్ని వారు నిర్వహించడం జరిగింది ఇది ఏ రోజున అన్నప్పుడు థర్టీన్ సెప్టెంబర్న నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆపరేషన్ పోల్ అనేటువంటి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ని లాంచ్ చేశారు దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే హైదరాబాద్ ప్రాంతం ఏదైతే ఉందో సో హైదరాబాద్ ప్రాంతం ఏదైతే ఉందో దీనిని మన భారతదేశంలో విలీనం చేసేటువంటి చేయాలనేటువంటి ఒక ఉద్దేశం అనమాట సో దాని తర్వాత ఈ థర్టీన్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సో భారతదేశానికి ఆ మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అధ్యక్షతన ఈ ఆపరేషన్ పోలో లాంచ్ చేశారు సో విత్ ఇన్ ఫోర్ డేస్లో అనగా సెవెంటీన్ సెప్టెంబర్కి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఈ హైదరాబాద్ అంతా కూడా హైదరాబాద్ ప్రాంతాన్ని అంతా కూడా భారతదేశంలో యూనియన్ ఆఫ్ ఇండియాలో మెర్చి చేయడం జరిగింది అనగా ఈ యొక్క వార్ యుద్ధం ఏదైతే జరిగిందో సైనిక చర్య ఏదైతే జరిగిందో దానిలో యూనియన్ ఆఫ్ ఇండియా విన్ అవడం జరిగింది సో జరిగిన తర్వాత ఈ హైదరాబాద్ ప్రాంతం ఏదైతే నిజాం చేతుల నిజాం చేతులలో ఉందో సో దానిని యూనియన్ ఆఫ్ ఇండియాలో కలపడం జరిగింది